హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? హ్యాపీ సండే అండి. ఈరోజు నా సండే బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో చాలా రోజులైంది బ్లాగ్స్ పెట్టి. సో ఏం లేదండి, కాస్త బిజీగా ఉన్నాను. ఎందుకంటే పిల్లలు స్కూల్ ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళకి బట్టలు, బుక్స్లకి అట్లు వేయడము ఉంటాయి కదా, చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ కూడా. సో దానివల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయానమాట. సో ఇక్కడ నుంచి రోజు పెట్టడానికి కానీ లేకపోతే రెండు రోజులకి పెట్టడానికి కానీ వీడియో ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతమైతే ఇదిగోండి పాలు ప్యాకెట్లు వచ్చేసాయి. పాలు పొద్దున్నే వచ్చేస్తాయి కాబట్టి ఇదిగోండి పాలు మరుగుతున్నాయి. అలాగే ఒక పక్కన మా వారి కోసం అంబలి తవ్వుతారండి ఆయన రోజును. సో ఆయన కోసం అంబలి అన్నమాట. ఇంకా టీ పెట్టుకోవాలి, పిల్లలకు పాలు తీసి టీ పెట్టేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా అబ్బాయి టీ పెడుతున్నాడు నా కోసం. కదరా కార్తీకు, అంత ఓవరాక్షన్ వద్దులే, మామూలుగా ఇరే దీవి. మా అమ్మ కోసం టీ వేస్తున్నానని చెప్పు. ఇక్కడ మా అబ్బాయి ఈరోజు సండే కాబట్టి అదే చూపించరా, మా ఫ్రెండ్స్ అందరూ చికెన్ తింటున్నాడు అనమాట. కుక్కుతున్నా ఫ్రెండ్స్, నాకేం పెట్టండి. పొద్దున్న చికెన్ కర్రీ చేసాము, ఇవాళ సండే కాబట్టి హ్యాపీ సండే. చికెన్ కర్రీ చేశాను, అది తింటున్నాడు. వర్షం పడేలా ఉందన్నమాట, వర్షం పడుతుంది ఈరోజు సాయంత్రం బయటకు వెళ్ళాలి. నీకు కావాలా చికెన్? ఏ వద్దరు ఎయ్యకరా. అయ్యో చూడండి ఫ్రెండ్స్, అలాగే వేసాడు గోడ మీద ఆడుతాను దుడిపిస్తాను. ఇప్పుడు ఇది అన్నం తిందగానే ముక్కలు తింటది, ఇది ఒకటే తినేస్తుంది. పెట్టుకుంటా వచ్చేద్రై. అసలే ఇది చికెన్ మీద ఉంది ఇప్పుడు, దాని ఫోకస్ మొత్తం. హాయ్. సో ఏంటంటే వర్షం పడేలా ఉంది ఇప్పుడు, చాలా పెద్ద వర్షం పడతాదండి. హాయ్ అండి, ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైం ఇంట్లో ఏమీ లేకపోతే బయట నుంచి జిలేబీలు తెచ్చుకొని తినేస్తున్నామాట కుక్కుతిగా. సో ఇక మేము మా ఇంట్లోకి కొత్త వస్తువు వచ్చిందని చెప్పాను కదా, సో మీరు ముందు ముందు మీకు అర్థమవుతుంది, వీడియో చివరకు చూడండి. సో మేము ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నామాట, 4 షాపులు తిరిగాము, ఏది బెస్ట్ అనేది చూస్తున్నాము. అదేనండి బాబు, వాషింగ్ మిషన్ తీసుకుంటున్నామండి బాబు. వాషింగ్ మిషన్ పోయింది మా ఇంట్లో. సో అది పోయాక ఇంకా మాకైతే నరకం కనిపించింది అన్నమాట బట్టలు ఉతకడానికి. అందుకని ఇంకా వెంటనే వాషింగ్ మిషన్ తీసుకుందాము అని చెప్పేసి షాప్కి వచ్చేసాము. 4-5 షాపులు తిరిగాము. మేమైతే మొత్తానికి వాషింగ్ మిషన్ తీసుకున్నామండి. సో ఏంటంటే ఈఎంఐకి వచ్చేలాగా తీసుకున్నాము వాషింగ్ మిషను. ఇక్కడ ఈఎంఐ మాకు అవైలబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాము, వాషింగ్ మిషన్ తీసుకున్నామండి. ఆ వాషింగ్ మిషన్ ఇంటికి వస్తే కానీ నేను చూపించలేను, ఎందుకంటే ఇక్కడ స్టాక్ లేదంట, సిటీ నుంచి రావాలి అని చెప్పేసి అన్నారన్నమాట. మా వారు మాట్లాడుతున్నారు, అన్నీ కూడా ఉంటాయి కదా ఆధార్ కార్డు, అన్నీ కూడా చూపించి అన్నీ చూస్తున్నారు మా ఆయన గారు. ఇంక ఇక్కడ నేను వచ్చేసరికి వాషింగ్ మిషన్ను, అలాగే ఫ్రిడ్జ్లు, రకరకాల ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నాయండి బాబు, 100,000 అలాగా ప్రైజ్లో ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు.
చాలా బాగున్నాయి. అలాగే మన తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి, 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. నాకైతే ఫ్రిడ్జ్ బాగా నచ్చిందండి. ఫ్రిడ్జ్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, ఇంకా ఫ్రిడ్జ్ జోలికి వెళ్ళలేదు. వాషింగ్ మిషన్ పోయిన తర్వాత ఇంకా 1 మంత్ గ్యాప్ ఇచ్చాము, చేతులతో ఉతికేసుకున్నాం బట్టలు. సో మా వాషింగ్ మిషన్ అయితే వచ్చేసిందండి, సిటీ నుంచి వచ్చిందంట. సో ఇక్కడ సౌందర్య షాపింగ్ మాల్లో తీసుకున్నాం మేము. సో ఎల్జీ కంపెనీ అండి. ఇదేంటంటే మనము ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేద్దాము, ఎలా వచ్చింది కలర్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కొత్త ఫ్రిడ్జ్ వస్తుందన్నమాట, లిఫ్ట్లో ఉంది. సో చూపిస్తాను అంటే వాళ్ళు రేపు సండే కాబట్టి నాకు తెలిసి మోస్ట్లీ సోమవారం రావచ్చు. అంటే ఏంటి ఎలాగా అనేది ప్రాసెస్ మొత్తం కూడా మనకి మండే తెలుస్తుంది. సో ఇప్పుడైతే వావ్ కొత్త వస్తువు అయితే మా ఇంటికి వస్తుంది. సో పాదే కూడా చూడండి, అక్కడే ఉంది. ఇదిగోండి వాషింగ్ మిషన్ పాదే, శుభ్రం పాడైపోయింది. బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇదిగో పాత మిషన్ పాతది. మా కొత్త వస్తువు ఇంటికి వచ్చేనే ఇది అప్పుడే కటింగ్ చేస్తున్నాడే, ఇంకా టైం ఉందిరా బుద్ధా. మా ఇంటికి కొత్త వస్తువు వచ్చేసింది, ఓపెన్ రేపు అనుకుంటా. హాయ్ అండి, మొత్తానికి వాషింగ్ మిషన్ అయితే వచ్చేసింది, కొత్త వాషింగ్ మిషన్ ఎల్జీ బ్లాక్ కలర్ వచ్చేసిందండి. సో బ్లాక్ చాలా తక్కువ అంట, మనకి అరుదుగా దొరుకుతుందంట బ్లాక్ అనేది. సో బ్లాక్ ఒకవేళ కావాలి అనుకుంటే ఒక 15 రోజులు ముందే చెప్తే అప్పుడు బ్లాక్ వస్తుందంట. మాకేంటంటే లక్కీగా బ్లాక్ కలర్ వచ్చేసింది లోడ్. సో వాషింగ్ మిషన్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మనిషి కూడా వచ్చేసారండి ఎల్జీ తరపున. సో ఆయన అయితే నాకు అర్థమయ్యేలాగా ఎలాగ వాడాలి ఇవన్నీ కూడా నాకు చెప్పారన్నమాట. సో చూసారు ఇక్కడ అంతా గైడెన్స్ ఇస్తున్నారు కదా. సో ఇంకా వాషింగ్ మిషన్ చాలా ఈజీ అనిపించింది నాకు ఫ్రంట్ లోడ్ అయితే. సో బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి నేను కింద మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి ఓకేనా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా స్ట్రీమ్ వాటర్ స్ట్రీమ్ 3 అవర్స్ అయినా బేబీ కేర్ వదిలండి, ఆయనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి పెట్టేయండి. లాక్ అయిపోయింది, స్టార్ట్ అవ్వలేదు వాటర్ ఇంకా తీసుకుంటుందంటే.